కథానాయకుడు సినిమా నాకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ నాకు మహానాయకుడు నచ్చింది. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను, అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం అనేది ఎక్కి ఏడ్చాను. నేను ఇంత ఏడుపు ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. మహానాయకుడి సినిమా ఎంత గొప్పదో, ఆయన నటన ఇంకా అంత గొప్పది. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నాన్నగారంటే ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ అన్నా తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. ఐ లవ్ ఇట్, ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్ యూ. నేను ఎన్టీ రామారావు గారు క్లిప్పింగ్స్ చూశాను, అండ్ ఇవాళ బాలకృష్ణ గారు వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఎన్టీ రామారావు గారు, ఇట్ ఈస్ అమేజింగ్ ద వే హీ డెల్వ్డ్ ఇన్ టు ద రోల్. పైసా వసూలు చేసినప్పుడు బాలకృష్ణ గారు వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ టుడే వాట్ వీ సా హిమ్ ఆన్ స్క్రీన్ హీ ప్లేడ్ ఎన్టీ రామారావు గారు, అండ్ ఇట్ వాజ్ వీవర్ ఆల్ స్ట్రక్ ద వే హీ ప్లేడ్ దిస్ రోల్. సో సటిల్, సో బ్యూటిఫుల్, సో జెన్యున్ అండ్ సో ఆనెస్ట్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఆల్సో క్రిష్, ద వే హీ హ్యాండిల్ ద హోల్ ఫిల్మ్, వీ సా పార్ట్ వన్ అండ్ నౌ వీ సా పార్ట్ టూ, సో బ్యూటిఫుల్లీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ హీ హ్యాండిల్ ద ఫిల్మ్. విద్యా బాలన్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. లైక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎన్టీ రామారావు గారు'స్ వైఫ్ ఆఫ్టర్ ఐ సా విద్యా బాలన్. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ లవ్ ద క్లైమాక్స్. థియేటర్లో కూర్చుని చూసినప్పుడు ఆల్ ఆఫ్ అస్ వీ హ్యాడ్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్ టు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.